మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. వసంత పంచమి రోజు తమ పిల్లలకి చదువుల తల్లి వద్ద పూజలు నిర్వహించి పిల్లలు విద్యావంతులుగా ఉండాలని అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటారు. ఆలయాల్లో పూజలు నిర్వహించి ఆ ఉపాధ్యాయుడు వసంత పంచమిని పురస్కరించుకుని ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా గణిత శాస్త్రం బోధించేందుకు ముందుకొచ్చారు. ఆయన నిర్ణయాన్ని వాసవి క్లబ్ సికింద్రాబాద్ సభ్యులు స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఇంతకీ ఎవరా ఉపాధ్యాయుడు, ఏంటా స్టోరీ అనుకుంటున్నారా? లెట్స్ సీ. ఇతని పేరు రేపాల వెంకటేశ్వర్లు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో రేపాల వెంకటేశ్వర్లు ప్రత్యేకత చాటుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా తనకు ఎటువంటి బాధ్యతలు అప్పగించినా శిరసా వహిస్తూ ఏమాత్రం మొహమాటం లేకుండా పనిని పూర్తి చేయడంలో ఆయనకి ఆయనే సాటి. రాజకీయాలను పక్కన పెడితే ఆయన గణిత శాస్త్ర పండితుడు. ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఎంతోమంది విద్యార్థులకి గణిత బోధన చేసి ప్రయోజకులుగా తీర్చిదిద్దిన ఘనత రేపాల వెంకటేశ్వర్లకుంది. లాక్డౌన్, కరోనా పరిస్థితుల్లో ఇన్స్టిట్యూట్ని మూసివేశారు. ఓ ఉపాధ్యాయుడిగా విద్యార్థులకి తనలో ఉన్న జ్ఞానాన్ని 10 మందికి పంచాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా గణిత శాస్త్రం బోధించేందుకు ముందుకొచ్చారు. దీనిలో భాగంగా మడ్ఫోర్ట్లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకి తరగతులను సైతం రేపాల వెంకటేశ్వర్లు ప్రారంభించారు. వసంత పంచమిని పురస్కరించుకుని వెస్ట్ మారేడుపల్లిలో సర్వేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించిన ఆయన వాసవి క్లబ్ సికింద్రాబాద్ సభ్యుల సహకారంతో ఉచితంగా మ్యాథ్స్ని బోధిస్తున్నారు. దీనిలో భాగంగా 95 సంవత్సరాల వయసున్న తన తండ్రి సత్యనారాయణ ఆశీర్వాదం తీసుకుని ఫ్రీ కోచింగ్ ని శనివారం నుండి ప్రారంభించారు. 35 సంవత్సరంలో ఎంతో మంది విద్యార్థులు పాఠశాల పనిచేసిన టీచర్ ని ఈ రోజు వసంత పంచమి సందర్భంగా మా తండ్రి గారి ఆశీర్వాదంతో, అందరి భగవంతు ఆశీర్వాదంతో, అందరి అభిమానులతో ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో ఫ్రీ కోచింగ్ మ్యాథమెటిక్స్ ఏ ప్రభుత్వ పాఠశాలకైనా తన సేవలు అవసరమైతే గణిత శాస్త్రం బోధించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తున్నారు. సామాజిక కార్యక్రమాలతో పాటు టీఆర్ఎస్ నాయకుడిగా రేపాల వెంకటేశ్వర్లు ప్రత్యేకత చాటుకుంటున్నారు. వసంత పంచమిని పురస్కరించుకుని ఆ కళాశాల ప్రాంగణం ప్రత్యేకంగా ముస్తాబైంది. నిత్యం వేద మంత్రాలని అభ్యసించడంతో పాటు ఆ భగవంతుడికి పూజలతో తరించే ఆధ్యాత్మిక శోభ కలిగిన ఆ కళాశాల నేడు వసంత పంచమిని పురస్కరించుకుని చదువుల తల్లి ఆ సరస్వతి కృపా కటాక్షాలతో అందరికీ మంచి విద్యాబుద్ధులు కలగాలంటూ ప్రత్యేకంగా పూజ నిర్వహించారు. కంటోన్మెంట్ ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్లోని వెంకటేశ్వర వేదాంత వర్ధిని సంస్కృత కళాశాలలో వసంత పంచమి వేడుకలు నిర్వహించారు. శ్రీ సరస్వతి అభిషేక పూజ కార్యక్రమాలతో పాటు పలు కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ తన కుటుంబ వారసులతో కలిసి పాల్గొనగా ప్రత్యేక పూజా కార్యక్రమంలో కళాశాల వార్డెన్ ప్రధానాచార్యులు హేమంత్ కుమార్, జి కిషన్, సుబ్రహ్మణ్యేశ్వర శర్మ, శ్రీధర్, ప్రభాకర్ శర్మ, రామ్మోహన్, పవన్ తో పాటు విద్యార్థులు రాజేష్, మనోహర్, సాయి కుమార్, అనుల్ తో పాటు పలువురు పాల్గొని తీర్థప్రసాదాలు అతిథులకు అందజేశారు. వసంత పంచమిని పురస్కరించుకుని ఐ సరస్వతీదేవి అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఆలయాల్లో అమ్మవారిని ప్రత్యేక అలంకరణలతో పాటు ఆలయాలని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. 8వ వార్డు బొల్లారం డౌటౌన్ బజార్ సరస్వతి భజన్ మందిర్లో వసంత పంచమి పూజా కార్యక్రమాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వెస్ట్ మారేడుపల్లిలోని సరస్వతీదేవి అమ్మవారి ఆలయంలో మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపిక ప్రత్యేకంగా పూజలు చేశారు. వసంత పంచమి సందర్భంగా అమ్మవారికి ఓడిబయ్యం సమర్పించారు. చిన్నారులు అమ్మవారి వద్ద నోట్బుక్స్ పెట్టి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో చిన్నారులతో కలిసి కొంత దీపిక పూజలు చేశారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలంటూ కోరుకున్నట్లు ఆమె తెలిపారు. కరోనా పరిస్థితులతో విద్యార్థుల చదువులకి ఆటంకం తలెత్తిందని, అమ్మవారి కరోనా కటాక్షాలతో కరోనా తొలగిపోవాలని అమ్మవారిని కోరుకున్నట్టు కొంత దీపిక చెప్పారు. Yes to life. సే నో టు డ్రగ్స్ అనే నినాదంతో తమ వాణిని ప్రజల్లోకి తీసుకెళ్లేలా వినూత్న ప్రయత్నానికి సిద్ధమయ్యారు తిరుమలగిరి పోలీసులు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో పోలీస్ బాస్ ఆజ్ఞతో ప్రత్యక్షంగా డ్రగ్స్ తో కలిగే చెడు ఫలితాలను వివరిస్తూ తమ ప్రయత్నాన్ని సాగించారు. ప్లకార్డులు పట్టుకుని యువత, క్రీడాకారులు తోడురాగా స్థానిక ప్రజానికంతో కలిసి డ్రగ్స్ పై తమ నినాదాన్ని వినిపించారు పోలీసులు, యువత. కరాటే శిక్షణ తీసుకుంటున్న విద్యార్థిని విద్యార్థులతో కలిసి తిరుమలగిరి చౌరస్తాలో ప్లకార్డులు పట్టుకుని డ్రగ్స్ పై పోరుకు సిద్ధమయ్యింది. మత్తు పదార్థాలు వాడితే అందుకు మూల్యంగా జీవితాన్నే కోల్పోతారని తెలియజేయడంతో పాటు మత్తును విడి స్కిల్స్ డెవలప్మెంట్ పై దృష్టి పెట్టాలంటూ తమ గళాన్ని వినిపించారు. తిరుమలగిరి ఇన్స్పెక్టర్ శ్రవణ్ కుమార్ నేతృత్వంలో పోలీస్ స్టేషన్ ఎస్ఐలు, సిబ్బంది డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమంలో పాల్గొనగా వారికి తోడుగా నిలిచారు స్థానిక యువత. కార్యక్రమంలో శాస్త్రీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వాసులతో పాటు అధ్యక్షుడు శాంసన్ సూర్యకాంత్, స్థానిక నేతలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మంచి మనసున్న నాయకుడు, నలుగురికి సహాయంగా నిలవాలన్న మనస్తత్వం ఉన్న నేత, టీఆర్ఎస్ నాయకుడు భాస్కర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు పికెట్ భగవతి ముత్యాలమ్మ టెంపుల్ కమిటీ సభ్యులు.
చర్యకి ప్రతిచర్య ఇది వినటానికి ఈజీనే కానీ నేడు అది ఎలా ఉంటుందో కూడా చూపించారు. నిన్న వాహనాలను ఆపి చెత్త కార్మికులు లొల్లి చేస్తే నేడు వారి వాహనాలను ఆపి తామేంటో చూపించుకున్నారు. ఇప్పుడు చెత్త కార్మికుల పరిస్థితి ఏంటో అర్థం కాకుండా అధికారుల మాట వినాలా లేక కాంట్రాక్టర్ మాట వినాలా లేక యూనియన్ నేతల మాటలు వినాలో అర్థం కాని పరిస్థితి. కంటోన్మెంట్ చెత్త వాహనాల సేకరణ వాహనాల ప్రారంభోత్సవం జరిగిన నాటి నడవడికలో మాత్రం ఇబ్బంది తప్పటం లేదు. నిన్న వాటిని అడ్డుకుని తమ నిరసన వ్యక్తం చేసిన కార్మికులు వాహనం కదిలేదు లేదంటూ ప్రతి చోట ఆందోళనకి సిద్దమయ్యారు. ఈ తరుణంలో నేడు కూడా అదే రీతిలో పలు చోట్ల అడ్డుకోవడంతో పాటు అక్కడే కూర్చొని భోజనాలు చేశారు. తమ కడుపు కొట్టి ఎలా తమ వృత్తిపై దెబ్బ కొడతారంటూ వారు ఆందోళనకు సిద్ధం కాగా నేడు కంటోన్మెంట్ వాహనాలతో పాటు గతనాటి కార్మికుల వాహనాలు కూడా చెత్త సేకరించారు. ఇంతవరకు ఇద్దరు పని కొనసాగగా చివరిలో మాత్రం చర్యకి ప్రతిచర్య చూపించారు డంపింగ్ సిబ్బంది. కంటోన్మెంట్ వాహనాల చెత్తని డంప్ చేసిన అనంతరం ప్రైవేటు కార్మికులుగా ఉన్న వీరి చెత్తని మాత్రం డంప్ చేయకుండా కాసేపు మొరాయించారు. దీంతో ఏం జరుగుతుందో అర్థం కాక చెత్త కార్మికులు ప్రశ్నించగా పట్టింపు లేని సమాధానాలు చెప్పినట్టు తెలిసింది. దీంతో పదుల కొద్దీ గతనాటి కార్మికుల ఆటోలు నిలిచిపోవడంతో ఇక అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తిరుమలగిరి డంపింగ్ యార్డు ముందు ఆందోళనకు దిగారు. తమ వాహనాలను కూడా డంప్ చేయనివ్వాలని ధర్నా చేయడంతో చివరికి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. పోలీసులు ఇరువురికీ నచ్చజెప్పడంతో వాహనాలని అన్లోడ్ చేశారు. ధర్నాలో అధ్యక్షుడు గోపి, హుసేన్, రంగస్వామి, వెంకటరాముడు, దేవేంద్ర, విజయ్తో పాటు పలువురు పాల్గొన్నారు. ప్రస్తుతం ఇరువురి మధ్య చేయికి పై చేయిలా కొనసాగుతుండగా రేపు తాడోపేడు తెలుచుకునేలా కార్యాచరణ సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు కార్మికులు. తమకి అవకాశం ఇస్తారా లేక మరో మార్గాన్ని చూసుకోమంటారా అన్నది రేపు తెలవనుంది. తమకు న్యాయం చేయాలంటూ కంటోన్మెంట్ లో గత కొన్ని సంవత్సరాలుగా ఇంటింటికి చెత్త సేకరిస్తున్న కార్మికులు మంత్రి మల్లారెడ్డిని కలిసి తమ గోడును విన్నవించుకున్నారు. కంటోన్మెంట్ బోర్డు కాంట్రాక్ట్ పద్ధతిలో చెత్త సేకరణకు శ్రీకారం చుడుతుండటంతో తమ బతుకులు రోడ్డున పడే పరిస్థితి నెలకొందని మంత్రి మల్లారెడ్డికి తమ ఆవేదన వినిపించారు. వెంటనే స్పందించిన మంత్రి మల్లారెడ్డి బోర్డు సీఈఓతో ఫోన్లో మాట్లాడారు. కార్మికులకు అన్యాయం చేయవద్దని మంత్రి మల్లారెడ్డి సీఈఓకు సూచించినట్లు కార్మికులు తెలిపారు. తమకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని వారన్నారు. కంటోన్మెంట్కి కొత్త ఇంజనీర్లు ఎంట్రీ ఇచ్చారు. ఆరుగురు ఇంజనీర్లకి నేడు అపాయింట్మెంట్ ఆర్డర్లు అందించారు బోర్డు సీఈఓ అజిత్ రెడ్డి. వేలాది మంది ఇంజనీర్లు ఈ పోస్ట్ కోసం పోటీ పడగా అందులో కేవలం ఆరుగురికి అవకాశం దక్కింది. నేడు వారు కంటోన్మెంట్ బోర్డు కార్యాలయానికి రాగా వారితో ఇంటరాక్ట్ అయిన అనంతరం అపాయింట్మెంట్ అయిన వారితో బోర్డు సీఈఓ అజిత్ రెడ్డి కాసేపు ముచ్చటించడంతో పాటు కంటోన్మెంట్ లో అభివృద్ధిలో వారి పాత్ర ఎంతైనా ఉంటుందని తెలియజేశారు. ఆరుగురికి అపాయింట్మెంట్ లెటర్ అందుకోగా వారు ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగానికి ఇక స్వస్తి పలికి త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు. నూతన ఉత్సాహం అడుగుపెట్టిన ఇంజనీర్లు అపాయింట్మెంట్ అందించి బెస్ట్ ఆఫ్ లక్ తెలిపారు సీఈఓ. ఫిట్నెస్ తో పాటు పలు సర్టిఫికెట్లను అందజేసి త్వరలో ఉద్యోగంలో చేరనున్నారు కొత్త ఇంజనీర్లు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయనకు హ్యాపీ టీమ్ సభ్యులు ఇచ్చిన జ్ఞాపికను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ జ్ఞాపికను చూస్తూ 25 సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికలను గుర్తు చేసుకున్నారు. ఇంతకు ఆ జ్ఞాపికలో ఏముందనుకుంటున్నారా? కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన సమయంలో తనకు వచ్చిన మెజార్టీని తాను వాడిన అంబాసిడర్ కార్ నెంబర్ 3636 గా పెట్టుకున్నారు. అంతేకాకుండా ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా గెలిచిన మెజార్టీ ఓట్ల సంఖ్యను తెలుపుతూ హ్యాపీ టీమ్ సభ్యులు ఎమ్మెల్యేకు మొమెంటోను బహుకరించారు. ఉచిత మంచినీటి పథకం వర్తింపుకై ఎమ్మెల్యే సాయన చేసిన కృషిని ప్రశంసిస్తూ హ్యాపీ టీమ్ సభ్యులు సాయనకు కృతజ్ఞతలు తెలుపుతూ మెమెంటోను అందజేశారు. పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఏర్పాటు చేసిన జ్ఞాపికను చూసి సాయన్న ఆనందాన్ని వ్యక్తం చేశారు. సాయనను కలిసిన వారిలో పికెట్ లక్ష్మీనగర్ హ్యాపీ టీమ్ సభ్యులు ఎంఎస్ కిరణ్, ఎస్ వినోద్, రాజు, ఆనంద్, రామ్మోహన్, శేషు, హరి, గణేష్ తదితరులు ఉన్నారు. ఆ నేతను చూసిన మహిళలు ఒక్కసారిగా నీవు లేని లోటు కనిపిస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పదవిలో ఉన్నా లేకుండా వార్డులో పర్యటించాలంటూ వారు ఆయనను కోరారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశవరెడ్డి 2వ వార్డులో శనివారం పర్యటించారు. ఓ కార్యక్రమానికి హాజరైన కేశవరెడ్డిని చూసి బస్తీ మహిళలు తమ సమస్యలు పట్టించుకునేవారే లేరంటూ వార్డుల్లో మీరు పర్యటించాలంటూ ఓ మహిళ ఆప్యాయంగా కేశవరెడ్డిని కోరారు. అనంతరం 2వ వార్డు గన్ బజార్ లో పర్యటించిన కేశవరెడ్డి స్థానికంగా నెలకొన్న బోర్వెల్ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేశారు. బోర్ మోటార్ లోనికి పడిపోవడంతో బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లి బోరుకు మరమ్మతులు నిర్వహించారు. స్థానికంగా జరుగుతున్న పనులను కేశవరెడ్డి దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో అశోక్ గౌడ్, తౌఫిక్, జబ్బార్, మణికంఠ, ప్రతాప్, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు. అది
ఉచిత మంచినీరుపై నేతల సంబరాలు పాలాభిషేకాలు పూర్తయిన వేళ ఇక అది తెచ్చిపెట్టిన నేతలకు సంబరాల జోరు ప్రారంభమైంది నేడు. ఇచ్చిన బాసులకు గులాబీ నేతలు కృతజ్ఞతలు తెలిపితే తెచ్చిన నేతలకు స్థానికులు అభినందనలు తెలుపుతున్నారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కల మహేశ్వరుడికి అభినందనల వెల్లువ కొనసాగుతుంది. కంటోన్మెంట్ బోయిన్పల్లిలోని ఆయన కార్యాలయంలో ఉచిత మంచినీరు సాధించడంపై అభినందనలు తెలుపుతూ సన్మానించారు స్థానిక బాపూజీనగర్ బస్తీ వాసులు. బాపూజీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సారథ్యంలో జేఎంఆర్ కు శాల్వా కప్పి సన్మానించారు స్థానికులు. సన్మాన కార్యక్రమంలో అధ్యక్షులు శ్రీగిరి నరసింహ, శంకర్, సత్యనారాయణ, అశోకరాజు, హరికృష్ణ, యాదగిరి, కనకరాజు, శివకుమార్, ఫిలిప్స్ శ్రీశైలంతో పాటు పలువురు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని బోర్డు సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ హెచ్చరించారు. ఎంతో మంది నిరుద్యోగులు రోడ్డును పడుతున్న పరిస్థితి ఉందని, ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయకుండా కాలయాపన చేస్తోందంటూ రామకృష్ణ ఆరోపించారు. బీజేవైఎం ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా బాధాకరం. మరి ముఖ్యమంత్రి గారికి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తుంది, మీరు తొందరలో నోటిఫికేషన్ ఇచ్చి పేదవాళ్ళని, ఉద్యోగస్తులను, మరి అదే విధంగా నిరుద్యోగస్తులను, విద్యార్థులను అందరినీ కూడా ఆదుకోకపోతే తప్పకుండా తొందరలోనే బండి సంజయ్ గారు ఏదైతే మిలియన్ మార్చ్ ఇస్తారో పిలుపుకి దానికి విశేష స్పందన వస్తుంది. తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థుల పాత్ర ఎంతో ఉందని, తెలంగాణ సాధించిన తర్వాత విద్యార్థులని విస్మరించడం జరిగిందని మొండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపిక ఆరోపించారు. విద్యార్థుల ఆత్మ బలిదానాలతోనే తెలంగాణ సాధించుకున్నామని, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మాట ఇచ్చి నేటి వరకు ఉద్యోగాల భర్తీ చేయకపోవడం సిగ్గుచెటు అంటూ కొంత దీపిక ఆగ్రహం వ్యక్తం చేశారు. మహంకళి జిల్లా బీజేవైఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోటి సంతకాల సేకరణలో కొంత దీపిక పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం అధ్యక్షుడు శివాజీ, కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ పెద్ది రవి, మోండా డివిజన్ అధ్యక్షుడు వీరవర్ధన్, శివ, తరుణ్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 2వ వార్డులో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జిఎన్ శ్రీనివాస్ సుడిగాలి పర్యటన చేపట్టారు. పలు కార్యక్రమాలకు హాజరవుతూనే వార్డులో నెలకొన్న సమస్యలపై దృష్టి సారించారు. క్రియాసంగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్న టిఎన్ శ్రీనివాస్ సొసైటీ సభ్యులను అభినందించారు. అనంతరం 2వ వార్డు సిల్వర్ కాంపౌండ్ డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద పర్యటించి స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పవర్ బోర్వెల్ మరమ్మతులకు వచ్చిందని ఎమ్మెల్యే సాయన దృష్టికి తీసుకెళ్లడంతో బోర్డు అధికారులు బోరుకు మరమ్మతులు నిర్వహించడం జరిగిందని టిఎన్ శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవులపల్లి శ్రీనివాస్, కుమార్ ముదిరాజ్, నరసింహ, బాలరాజ్, తౌఫిక్, రఫీక్, సాగర్, ప్రవీణ్, ఎల్ఎస్ తదితరులు పాల్గొన్నారు. ఆయన ఒక్క ఎంట్రీ వార్డులోని సమస్యలన్నీ దూరం. పదుల కొద్ది సమస్యలు ఆయన రాకతో పరిష్కారం అయ్యాయి. అధికారులకి అభినందనలు, సీఏఓకి ప్రశంసలు. పదవిలో ఉన్నామా లేదా అన్నది కాదు, పనులు చేసి చూపామా లేదా అన్నదే ముఖ్యం అంటూ నేడు బోర్డులోని పలు విభాగాల్లో ఆయన ఎంట్రీ పలు సమస్యలకి పరిష్కారం చూపింది. పెండింగ్ సమస్యలతో పాటు వైరెడ్ బోర్డులో తీసుకున్న నిర్ణయాలతో ప్రజానీకానికి ఉన్న ఉపయోగాలపై హర్షం వ్యక్తం చేస్తూ తన టీంతో కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో ఎంట్రీ ఇచ్చారు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్. బోర్డు కార్యాలయంలోని పలు విభాగాల అధికారులను కలిసి 1, 3 వార్డులో ఉన్న సమస్యల్ని అక్కడ ఫిర్యాదుదారులతో కలిసి అధికారులకు తెలియచెప్తూ వెనువెంటనే పరిష్కారానికి గ్రీన్ సిగ్నల్ ఇప్పించారు. బోర్డు సమావేశంలో పలు కీలక నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేయడంతో పాటు ఫైజన్ గ్రౌండ్ వద్ద రోడ్డు మార్గం కోసం పలుమార్లు విజ్ఞప్తులు స్పందించి దారి కోసం చేస్తున్న ప్రయత్నాలపై ఆయన సీఈఓని కలిసి కృతజ్ఞతలు చెప్పారు. క్రీడాకారులు పెద్దపీట వేస్తూ గ్రౌండ్ల అభివృద్ధికి తీసుకున్న నిర్ణయంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. చూసిన సీఈఓల్లో అజిత్ రెడ్డి వన్ ఆఫ్ ద బెస్ట్ సీఈఓస్ అని, ఇలాంటి సీఈఓలు చూసిరమ్మంటే పనులు చేసుకొస్తారని, అలాంటి వారు కంటోన్మెంట్ లో ఇద్దరు ముగ్గురే పనిచేశారని ప్రశంసల వర్షం కురిపించారు జంపన్న. మంచి డిసిషన్ తీసుకుని సీఈఓ స్పోర్ట్స్ విజన్లో కానీ గ్రౌండ్లో మాకు ఎంతో ఇబ్బంది అవుతుంది. ఎవ్రీ ఇయర్ సమ్మర్ క్యాంప్ పెట్టేది కదా వీటికి. ఈరోజు శివ రిమాండ్ ఇప్పుడు మాట్లాడినప్పుడు మనమే కంటోన్మెంట్ బోర్డు నుంచి చేస్తాము కానీ స్పోర్ట్స్ ఎవరీ మంత్ ఒక గ్రౌండ్ ఒక బోయిన్పల్లి, ఒకసారి బుల్లారం, ఒకసారి మట్కోడు, అది అక్కడ సెలెక్షన్ చేయాలి. చిన్న గ్రౌండ్లో చిన్న గేమ్స్, పెద్ద గ్రౌండ్ పెద్ద గేమ్స్. పెన్షన్ లైన్ ఫైజన్ స్కూల్ మార్గంలో దారి కోసం మైనార్టీ నేతలు చేస్తున్న ప్రయత్నాలకి అట్టకెలికి అడుగులు పడగా ఎంపీ రేవంత్ రెడ్డితో పాటు జంపన్న ప్రయత్నానికి ఫలితం దక్కింది. ఇప్పటికే దారిపై ప్రత్యక్షంగా అధికారులు సర్వే చేయగా బోర్డు సమావేశంలో కూడా దీనిపై చర్చించారు. దీంతో మైనార్టీ నేతలు సీఈఓ అజిత్ రెడ్డికి పుష్పగుచ్చాలు అందజేసి శాలువ కప్పి సన్మానించడంతో పాటు త్వరితగతిన పనులు పూర్తయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన సీఈఓ ఎవరికి ఇబ్బంది లేకుండా సాధ్యమైనంతగా తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
దీంతో ఆనందం వ్యక్తం చేసిన మైనార్టీ నేతలు సీఈఓకి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కంటోన్మెంట్ చీఫ్ ప్లానర్ పదవీ బాధ్యతలు స్వీకరించిన బాలకృష్ణని మాజీ బోర్డు ఉపాధ్యక్షుడు జంపనంతో కలిసి సన్మానించారు. పర్యటనలో మైనార్టీ నేతలు సిరాజ్ షకీబ్, అజామ్, జవీద్ తో పాటు పేరుక మహేందర్ పాల్గొన్నారు. इसके लिए मैं हमारे सीईओ साहब जो अजीत रेड्डी साहब है उनका बहुत बहुत शुक्रिया अदा करता हूँ. हमारे डीओ साहब जो कपिल गोयल साहब है, अभिजीत चंद्रा साहब जो के कंटोनमेंट के प्रेसिडेंट है उनका बहुत बहुत शुक्रिया अदा करता हूँ. जंपन्न एंट्री बोर्ड लो कोत्ते में काकुन्ना आयन एंट्री तो समस्या परिष्कार कोसम चूस्तुन्न फिर्यादुदारुलकु मात्रं ओरट कलिगिंचिंदी. प्रति ओक्क अधिकारिनी पलकरिंचडंतो पाटु तन दैन स्टैल्लो पदविलो लेकुन्ना पनुलु मात्रं निमिषाल्लो पूर्ति चेयिंचुकोवडं विशेषं. ఆ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలకు నేతలే కాదు అధికార యంత్రాంగం సైతం ప్రశంసలతో ముంచెత్తారు. నిరుపేదలకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయించి సహాయంగా నిలవడం పట్ల సంస్థ ప్రతినిధుల ఖ్యాతి మరింత పెరిగింది. కంటోన్మెంట్లో క్రియాసంగ్ సొసైటీ అనేక సేవా కార్యక్రమాలతో నిరుపేదలకు అండగా నిలుస్తుంది. వరల్డ్ క్యాన్సర్ డేను పురస్కరించుకుని క్రియాసంగ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంపును నిర్వహించారు. మహిళలకు ప్రత్యేకంగా హెల్త్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఫ్రీ క్యాన్సర్ అండ్ గ్యానిక్ అండ్ షుగర్ టెస్ట్ క్యాంప్ నడుస్తుంది. ఇన్లా కేఎస్ఎస్ చారిటబుల్ క్లినిక్లా మెడికవర్ ఫ్యామిలీ ప్లానింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా హాస్పిటల్స్ తరఫు నుంచి డాక్టర్స్ వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చెప్పిస్తున్నారు. సో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఫ్రీగా మేము చెప్పిస్తాం వాళ్ళకి. సో బేగంపేట ఏసీపీ నరేష్ రెడ్డి, సిఐ శ్రీనివాసరావు, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశ్వర రెడ్డి, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాసులతో పాటు పలువురు ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా క్రియాసంగ్ సొసైటీ సభ్యులు చేస్తున్న సేవా కార్యక్రమాలను వారు అభినందించారు. నిరుపేదలకు అండగా నిలుస్తూ పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుండడం పట్ల క్రియాసంగ్ సొసైటీ ఫౌండర్ నయ్యంను ప్రశంసలతో ముంచెత్తారు. వైద్య శిబిరానికి హాజరైన కేశవరెడ్డితో పాటు పోలీస్ సిబ్బంది వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ గరీబుల మీద బాధ కూడా అంటే వాళ్ళకి భారం పడదని చెప్పి ఈ యొక్క సొసైటీలో వచ్చి ఈ పేదవాళ్ళకు సేవ చేయడంలో చాలా సంతోషకరము. మరి నయ్యం భయ్ కానీ మరి ఇక్కడ ఉన్న స్థానిక మా ఈ కంపెనీ గ్రూపులు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కష్టపడుతున్నారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. వైద్య శిబిరంలో షుగర్, బీపీ, క్యాన్సర్లతో పాటు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రశాంత్, మేరీ థామస్, రాజేందర్, దేవులపల్లి శ్రీనివాస్, అశోక్ గౌడ్, క్రియాసంగ్ సభ్యులు జబ్బార్, బాలయ్య, సలీం, ఇసాక్ పాషా, గౌస్, సిరాజ్, కరీం, హమీద్, జావేద్, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ సవరణ చేయాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళన ఉధృతం చేశారు. నిన్న మొన్నటి వరకు అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన తెలిపిన పార్టీ శ్రేణులు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సూచనల మేరకు నేడు ముఖ్యమంత్రి కేసీఆర్పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అంబేద్కర్కు క్షమాపణ చెప్పేంత వరకు తమ నిరసనలు మరింత ఉధృతం చేసేలా కార్యాచరణ రూపొందించుకున్నారు. కంటోన్మెంట్లో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బొల్లు కిషన్ ఆధ్వర్యంలో బేగంపేట పోలీస్ స్టేషన్లో ముఖ్యమంత్రి కేసీఆర్పై కేసు నమోదు చేయాలంటూ సీఐ శ్రీనివాస్కు ఫిర్యాదు చేశారు. తమ ఫిర్యాదుపై ఎక్నాలెడ్జ్మెంట్ ఇవ్వాల్సిందిగా పోలీసులను కోరగా పోలీసులు న్యాయ సలహా తీసుకుని ఇస్తామంటూ సమాధానం చెప్పారు. కావాలి దయచేసి మీరు అక్నాలజ్మెంట్ ఇస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. దీని తర్వాత ఏంటంటే ఇంకా మీరు ఎఫ్ఐఆర్ చేయలేదనుకోమే కోర్టుకి వెళ్దామని డిసైడ్ చేసినాం. హైకోర్టుకి వెళ్దామని ఇది ఇది అదే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేయడం జరుగుతుందని బొల్లు కిషన్ తెలిపారు. నిరసనలపై కార్యాచరణ రూపొందించడం జరిగిందని, బాబాసాహెబ్ అంబేద్కర్ అన్ని విగ్రహాల వద్ద మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరుగుతుందని, మహాత్మాగాంధీ విగ్రహాల వద్ద నిరసనలు కొనసాగించడం జరుగుతుందని బొల్లు కిషన్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ట్యాంక్ బండ్ మీద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద క్షమాపణ కోరుతూ పాలాభిషేకం చేసేంత వరకు తమ నిరసనలు కొనసాగిస్తూనే ఉంటామని బొల్లు కిషన్ అన్నారు. ఈ కార్యక్రమంలో బాలరాజ్, జమేల్, వెంకటేష్, సదానంద్, గజ్వల్ భరత్, శివానంద్, మురళి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో ఆగదు. దీన్ని ఇంకో 6 నెలల వరకు అంటే ఎప్పుడైతే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న బాబాసాహెబ్ విగ్రహం దగ్గరకు వచ్చి ముక్కు నీళ్లకు రాసి పాలాభిషేకం చేసేంత వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నారు. మంచినీటి పోరాటంలో ఇన్నాళ్లు తనకు తోడు నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూనే మరో పోరాటానికి సిద్ధమయ్యారు ఆ నేత. ప్రజా సమస్యలపై పోరు అంటూ మళ్లీ అదే మార్గంలో మరో అంశాన్ని తెర మీదకు తెచ్చారు. ఇక రేపే సిద్ధం కండి అంటూ పిలుపునిచ్చారు కాసయ్య నేతలు. మరి ఏంటి మరో పోరాటం అనుకుంటున్నారా? వాచ్ దిస్. కంటోన్మెంట్లోని బీజేపీ పార్టీలో గులాబీ నేతలను తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రశ్నించే నేతగా మారిపోయారు ఆయన. నోరు తెరిస్తే చాలు పోరాటాలే అంటూ స్థానిక బీజేపీ నేతలను పరుగులు పెట్టించడంతో పాటు గులాబీ నేతలను ఇరుకున పెడుతున్నారు.
ఆయనే ప్రస్తుత సివిలియన్ నామినేటెడ్ మెంబర్ రామకృష్ణ. నిన్న మొన్నటి వరకు మంచినీటి పోరు అంటూ పిలుపునిచ్చిన ఆనేత ఇప్పుడు మంచినీటి పథకం సాకారం కావడంతో మరో పోరాటానికి సిద్ధమయ్యారు. మంచినీటి పోరు బాట పూర్తయిన తరుణంలో ఇక చెలో ప్యాట్ని నాలాకు పిలుపునిచ్చారు రామకృష్ణ. ఆదివారం ఉదయం 9 గంటలకు ఈ పోరాటానికి ముహూర్తం ఖరారు చేయగా ఇప్పటికే గతంలోనూ నాలా విషయంలో వారు నిరసన తెలిపారు. ఫండుకు గులాబీ నేతలు గ్రీన్ సిగ్నల్ వచ్చినా పనులకు మాత్రం నోచుకోలేదు. ఈ తరుణంలో మరో 3 నాలా పనుల పోరాటానికి సిద్ధమయ్యారు రామకృష్ణ. ఈ మేరకు చెలో ప్యాట్ని నాలా పిలుపు మేరకు కంటోన్మెంట్ వ్యాప్తంగా ఉన్న బీజేపీ శ్రేణులను సిద్ధం చేస్తున్నారు. తాడో పేడో తేల్చుకునేలా నాలాపై పోరాటానికి సిద్ధం కాగా మరి రామకృష్ణ పోరు తిరిగి గులాబీ పార్టీని ఇరుకున పెట్టనుంది. ప్రస్తుతం రామకృష్ణ పోరు సమస్యల మీద అనేకన్నా గులాబీ పార్టీ ప్రభుత్వం మీద అన్నట్లు తెలుస్తుండగా ఏది ఎలా ఉన్నా నిత్యం ప్రజల్లో ఉండి తన పేరుతో పాటు బీజేపీ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఇలా సిద్ధమవుతున్నట్లు ఉంది రామకృష్ణ స్కెచ్. రౌండ్ టేబుల్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఎంతో మందికి కంటి చూపును అందించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని సోషల్ వర్కర్ తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా ఆనందాన్ని వ్యక్తం చేశారు. వార్డుల్లో పలు చోట్ల ఉచిత క్యాంపు నిర్వహించడంతో పాటు నిరుపేదలకు కంటి శస్త్రచికిత్సలు నిర్వహించడం జరిగిందని ఆయన అన్నారు. 5వ వార్డులో 10ల సంఖ్యలో నిరుపేదలకు కాంట్రాక్టు సర్జరీ ఆపరేషన్ చేయించడం జరిగిందన్నారు. రౌండ్ టేబుల్ స్వచ్ఛంద సంస్థ నిరుపేదలకు అండగా ఉంటూ ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపిందన్నారు. కాకాగూడకు చెందిన పలువురికి ఆపరేషన్లు నిర్వహించడంతో వారు సతీష్ కుమార్ గుప్తాకు రౌండ్ టేబుల్ స్వచ్ఛంద సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. నిరుపేదలకు ఏదైనా చేయాలన్న తపన ఆయనది. మురికివాడ ప్రాంతంలో నివసించే వారికి ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించడంతో పాటు కంటి పరీక్షలు నిర్వహించి వారికి సహాయంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నగేష్ యాదవ్ నిలిచారు. మోంటా డివిజన్ లోహియా నగర్లో అత్యధికంగా నిరుపేదల జీవనాన్ని కొనసాగిస్తున్నారు. బస్తీవాసుల కొరకు మ్యాక్స్ విజన్ ఐ సహకారంతో లోహియా నగర్ శనివారం ఫ్రీ కంటి పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. బస్తీవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్లుగా నగేష్ యాదవ్ తెలిపారు. నిరుపేదలకు తన వంతు సహాయంగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయించడం జరుగుతుందని ఆయన అన్నారు. ప్రాణోత్సవ కార్యక్రమంలో సానాతి శ్రీనివాస్ కృష్ణ, సల్మాన్ జయప్రకాష్, బాబురావు, ప్రభాకర్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కంటైన్మెంట్ బోర్డు ప్రవేశపెట్టిన ఈ చావనిపై అందరూ అవగాహన కలిగి ఉండాలని కాంగ్రెస్ పార్టీ నాయకుడు గజ్వల్ భరత్ సూచించారు. ఈ చావనిలో అధికారులు సైతం వెనువెంటనే స్పందించి సమస్య పరిష్కారం కొరకు కృషి చేస్తుండటం అభినందనీయమని గజ్వల్ భరత్ అన్నారు. శనివారం 5వ వార్డు సంజీవయ్య నగర్లో వీధి దీపాలకు కంటైన్మెంట్ సిబ్బంది మరమ్మతులు నిర్వహించారు. స్థానికంగా జరిగిన పనులను గజ్వల్ భరత్ సందర్శించారు. ఈ చావనిలో ఫిర్యాదు చేయడంతో అధికారులు వీధి దీపాలను మరమ్మతులు నిర్వహించడం జరిగిందని ఆయన అన్నారు. లక్ష్మణ్, శంకర్, వెంకటేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. కంటైన్మెంట్ 5వ వార్డు వాల్మీకి నగర్లో పలు చోట్ల మ్యాన్ హోల్స్ ధ్వంసమయ్యాయి. స్థానిక టీఆర్ఎస్ నాయకుడు పెద్దల నరసింహ కంటైన్మెంట్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. శనివారం దహేదర్ రాజేష్ ధ్వంసమైన మ్యాన్ హోల్స్ ను పరిశీలించి ఇంజనీరింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి నూతన మ్యాన్ హోల్స్ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వాటు సమస్యలపై బోర్డు మాజీ సభ్యురాలు నల్లి కిరణ్ ప్రత్యేక దృష్టి సారించారు. తన దృష్టికి వచ్చిన సమస్యలు అధికార దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. 4వ వార్డు సయ్యద్ జలాల్ గార్డెన్ ఆకుల నారాయణ కాలనీలో డ్రైనేజీ సమస్య నెలకొంది. సమస్యకు సంబంధించిన అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం జరిగిందని నల్లి కిరణ్ సోదరులు పనాస శ్రీకాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో దఫేదర్ గణేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. బాస్ ఆదేశాలతో అనుచరులు వార్డులో పర్యటిస్తూ సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తున్నారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వరరెడ్డి దృష్టికి వచ్చిన సమస్యలను తన అనుచర వర్గానికి అప్పగించి అధికారుల ద్వారా సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తున్నారు. దీనిలో భాగంగా 1వ వార్డులోని ఓల్డ్ ఎయిర్పోర్ట్ లో మంచినీటి పైప్ లైన్ లీకేజీకి మరమ్మతులు నిర్వహించారు. కడక్పురాలో పలు చోట్ల బోర్డుల మరమ్మతులు వచ్చాయి. అధికారుల సహకారంతో బోర్డులకు మరమ్మతులు నిర్వహించారు. స్థానికంగా జరుగుతున్న పనులను జేఎంఆర్ టీం సభ్యులు పర్యవేక్షించారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.